శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ కీలక ఘట్టమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు పట్టం కట్టాలన్న ఏఐసిసి మార్గదర్శకాల మేరకు ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకున్నదంతా అపోహేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. పార్టీ విధి విధానాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుందని వెల్లడించారు. సీఎల్పీ నేత భట్టితో కలిసి గాంధీభవన్లో దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్ రెడ్డి టికెట్ కోసం పార్టీ నిర్ణయించిన మేరకు రుసుం చెల్లించి తనతో సహా ఆశావహులంతా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 25 తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వీటన్నిటిని కూడా కంపెల్ చేసి నియోజకవర్గాల వారిగా వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా నమోదు చేసి వాటిని ఆల్రెడీ జరుగుతున్న సర్వేలకు వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ మొత్తం దరఖాస్తుల ప్రక్రియను మొత్తం స్టేట్ స్క్రీనింగ్ కమిటీగా నియమించబడ్డ కమిటీకి మేము వాటిని సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకంగా చర్చించి గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేస్తుంది. ఈ నెల 25 వరకు వచ్చే దరఖాస్తులను క్రోడీకరించి అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్వేల ఆధారంగా తొలుత నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన జాబితాను రూపొందించి స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అక్కడ వడపోత అనంతరం సీఈసీకి పంపుతారని, అక్కడే అభ్యర్థుల ఎంపిక తేలుతుందని చెప్పారు. కాగా నిన్న మధ్యాహ్నం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా తొలి రోజు 18 మంది ఆశావహులు అర్జీలిచ్చారు. ఇవాల్టి నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రజల్లోకి వెళ్లే అంశంపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు పీసీసీ కార్యవర్గం ఇవాళ అత్యవసరంగా భేటీ కానుంది. గద్వాల్ సభతో పాటు కాంగ్రెస్ చేపట్టిన తిరగబడదాం తరిమి కొడదాం అనే కార్యక్రమంపై చర్చించే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్న చేవెళ్ల సభపైన సమాలోచనలు జరపనున్నారు.